మీరు చూస్తున్నారు బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్ఎస్సిడిసి ద్వారా తాజాగా మరొక రెండు జిల్లాలకు సంబంధించి, ఉద్యోగ మేళాలకు సంబంధించి, జాబ్ డ్రైవ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకి ముత్తూట్ ఫైనాన్స్ గ్రూప్ అలాగే ఇష్యూద్ మోటార్స్ యొక్క ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి, అలాగే ఎవరైతే ఐటీఐ కూడా కంప్లీట్ చేసింటారో వాళ్ళకి 1 ఇయర్ అప్రెంటిస్షిప్ అలాగే టూ ఇయర్స్ అప్రెంటిస్ సంబంధించి కూడా కొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. సో మీరు మొబైల్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. తర్వాత మీకు ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాము. మరి మన ఛానల్ అయినా మీరు అయినా ఫస్ట్ అయినా చూస్తుంటే అయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైనా మీరు గమనిస్తే మనకు ఈ నెల 27వ తేదీన విశాఖపట్నం జిల్లాలో ఒక స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసి ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ రీజనల్ ఆఫీసు, డోర్ నెంబర్ 49 34 24, గ్రౌండ్ ఫ్లోర్ నియర్ సాయిబాబా టెంపుల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం జిల్లా సంబంధించి. ముత్తూట్ ఫైనాన్స్ గ్రూప్ కంపెనీలో ఖాళీగా ఉన్న బ్రాంచ్ మేనేజర్ అలాగే జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్న్షిప్ ఫ్రెషర్కి సంబంధించి టోటల్గా 3 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాలకు వచ్చేసి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఎంబీఏ ఎంకామ్ పూర్తి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. శాలరీ వచ్చేసి 24,000 రూపాయలు అయితే వాళ్ళకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ టోటల్గా 8 వేకెన్సీస్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అలాగే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ మనకు ఇక్కడ జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా పీజీ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారో వీళ్ళకి శాలరీ వచ్చేసి 12,750 రూపాయల నుంచి 14,000 రూపాయల వరకు అయితే శాలరీ ఉంటుంది పర్ మంత్. ఇక్కడ టోటల్గా 32 నెంబర్స్ అయితే ఖాళీగా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. ఓన్లీ ఇక్కడ కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వన్ ఇంటర్న్షిప్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ కింద డిగ్రీ పూర్తి చేసిన క్యాండిడేట్స్ అయితే వాళ్ళు రిక్వైర్ చేస్తున్నారు. అది కూడా 2020లో ఎవరైతే యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళకి వచ్చేసి 10,000 రూపీస్ స్టైఫండ్ అయితే ఇస్తారు. ఇక్కడ ఓన్లీ 40 వేకెన్సీ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఏజ్ వచ్చి 21 టు 22 ఇయర్స్ అయితే ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ కూడా జాబ్ లొకేషన్ కూడా మీకు వచ్చేసి ఆల్ ఓవర్ విశాఖపట్నం అయితే మొత్తం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళనేది ఏపీఎస్ఎస్సిడిసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని వెళ్ళండి. ఒకవేళ అవ్వకపోయినా సరే డైరెక్ట్గా అయితే వెళ్ళండి. మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీ క్వాలిఫైన డాక్యుమెంట్స్ కావచ్చు, ఇలా మొత్తం తీసుకుని వెళ్ళండి. అలాగే దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేసి మీకు డౌట్స్ కూడా అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకు ఇష్యూజ్ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మనకు ప్రకాశం జిల్లాలో సంబంధించి ఈ నెల ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ట్రైనీ అలాగే ఐటీఐకి సంబంధించి అలాగే డిప్లొమా, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్, బీఈ ఈ యొక్క కోర్సులకు సంబంధించి 2018, 2019, 2020లో కంప్లీట్ చేసిన మేల్ అండ్ ఫిమేల్ కూడా ఇద్దరు అయితే ఎలిజిబుల్ అవుతారు. టోటల్గా ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరం నుంచి 20 అలాగే 18 సంవత్సరం 22 సంవత్సరాలు అయితే కలిగి ఉండాలి. ఏ శాలరీ వచ్చి మనకు 8,950 రూపీస్ పర్ మంత్, అలాగే 10,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. టోటల్గా 100 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్లస్ టెక్నికల్ రౌండ్ ద్వారా అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ మీకు 3 సీట్ అయితే వర్క్ లొకేషన్ ఉంటుంది. సో బెనిఫిట్స్ కూడా వచ్చి మనకు సబ్సిడైజ్ క్యాంటీన్ అలాగే సబ్సిడైజ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ స్పెషల్ వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తారు. లిమిట్ ఏరియాస్, ఫ్రీ యూనిఫామ్ కూడా ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్, అలాగే 14 డేస్ అకామిడేషన్, ఫ్రీ కాస్ట్ ఆఫ్ డిస్టెన్స్, ఎడ్యుకేషన్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ బ్యాక్లాగ్స్, అంటే ఎటువంటి బ్యాక్లాగ్స్ లేని ఎవరైతే ఐటీఐ కావచ్చు, డిప్లొమా, బీఎస్సీ, బీకామ్, బీఏ వీళ్ళైతే ఎలిజిబుల్ అయితే ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసి డాక్టర్ శామ్యుల్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్స్, తిరుపతి రోడ్డు, గణేష్ నగర్, మార్కాపురం అయితే ఇచ్చారు. సో మార్కాపురం అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. సో 31వ తేదీ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి కాల్ చేసి మీకు నా డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోండి. అలాగే ఏపీఎస్ఎస్డిసి రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. నాన్ ఏపీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్, ఓన్లీ ఏపీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, నాట్ ఏపీ క్యాండిడేట్స్ అంటే వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ వన్ మనకు వచ్చేసి మేధా సర్వర్ డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి కూడా మనకు ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చి మనకు అప్రెంటిస్షిప్ సంబంధించి 1 ఇయర్ 2 ఇయర్స్కి సంబంధించి, ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ సంబంధించి 1 ఇయర్ అప్రెంటిస్షిప్ కింద, ఐటీ ఫిట్టరు అలాగే ఐటీ ఎలక్ట్రీషియన్, ఐటీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ విత్
58% అండ్ అబౌవ్ ఇన్ ఎస్ఎస్ అయితే ఉండాలి. ఇక్కడ ఓన్లీ మేల్ ఫిమేల్ కూడా ఇద్దరు అయితే ఎలిజిబుల్ అవుతున్నారు. ఏజ్ వచ్చేసి 18 to 24 ఇయర్స్. ఇక్కడ మనకు 11,653 రూపాయలు అయితే శాలరీ ఉంటుంది. టోటల్గా 120 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. అప్రెంటిస్షిప్ 1 ఇయర్కి సంబంధించి, నెక్స్ట్ ఉన్న అప్రెంటిస్షిప్ 2 ఇయర్స్కి సంబంధించి ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సంబంధించి, ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే ఇక్కడ కూడా సేమ్ అంతే 13,153 రూపాయలు శాలరీ ఉంటుంది. ఇక్కడ మనకి 75 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే సెలక్షన్ ఒకటి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ దాన్ని బట్టేసి కూడా సెలక్షన్ అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్లో అయితే వర్క్ లొకేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయితే ప్రజెంట్ అయితే ఓపెన్లో ఉన్నాయి, లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, అప్లై అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ కూడా మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు ఈ వీడియోలో మనం 3 కంపెనీలకు సంబంధించిన హైరింగ్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. కాబట్టి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు మీకు ప్రైవేట్ జాబ్ అత్యవసరం అనుకుంటే ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఉపయోగించుకోండి. సో లైక్ వీడియో కింద నచ్చిన లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.